అక్కినేని నాగార్జున అంటే అందానికి పెట్టిందే పేరు. వయసు 56 పడినా అతని పిల్లలకి పోటీగా నిలుస్తున్నారు అక్కినేని నాగార్జున గారు. పోటీగా అంటే ఒక సినిమాలోనే కదండి, తన అందం విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అక్కినేని నాగార్జున గారు బయటకు వచ్చారంటే చుట్టూ ఉండే అమ్మాయిలు అతని కోసం క్యూ కట్టాల్సిందే. ఇక అసలు విషయానికి వస్తాను. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2015 జాబితాను రీసెంట్గా ప్రకటించారు. అందులో అక్కినేని నాగార్జున గారు 10వ స్థానంలో నిలిచారట. ఇక తన పిల్లలు అక్కినేని నాగచైతన్య 19వ స్థానంలో, అఖిల్ 22వ ప్లేస్తో సరిపెట్టుకున్నారు. మరి అక్కినేని నాగార్జున గారు అంటే అందానికి పెట్టిందే పేరు అని ఎందుకన్నాను, ఇప్పటికైనా అర్థమైందా? ఇక ఇదంతా చూస్తుంటే అక్కినేని నాగార్జున గారు తన పిల్లలకి తాట తీస్తాను నా తర్వాతే మీరు, అది అందంలో అయినా సినిమా హిట్టులో అయినా అన్నట్లుగా ఉంది కదా. మరి అదండి మ్యాటర్. ఇదంతా చూస్తుంటే నాగార్జున గారి సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, దుమ్ము లేచిపోద్ది అన్నట్లుగా. ఇక అక్కినేని నాగార్జున గారు నెక్స్ట్ తీయబోయే సినిమాకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అట. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా కూడా భక్తి రస చిత్రమే అయి ఉంటుందని ఈపాటికే మీకు అర్థమై ఉంటుందిలేండి. మరి ఈ సినిమాకి పేరు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఈ సినిమా కూడా శ్రీరామదాసు అన్నమయ్య సినిమాలాగే హిట్టు కొడుతుందని తెలుస్తుంది. మరి ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.